అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా మార్చి 26న భారత్ బంద్ జయప్రదం చేసి గుణపాఠం చెప్పాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. స్థానిక చెరికాని రామారావు భవనం నందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జయప్రదానికి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ నాయకులు పి రాము, సిఐటీయూ నాయకులు ఎంవి రమణ, ఐఎఫ్టీయూ నాయకులు జి సూరిబాబుల అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడిగా బంద్ కు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ना पेरु एमवी रमण सीआईटीयू जिला कोषाधिकारी रामचंद्रपुरम पट्टणंलो चेलिकान रामाराव गारी भवनंलो अखिल पक्षालु राजकीय पार्टीलु ट्रेड यूनियन्ल आध्वर्यंलो राउंड टेबल समावेशं जरुगुतुंदि. ప్రధానంగా ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ పిలుపు ఇచ్చి ఉన్నారు. ఈ బంద్ రైతు యొక్క రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసే పని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దీన్ని విరమించుకోవాలని, అదే విధంగా కార్మిక చట్టాలను 44 రకాల చట్టాలను 4 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దీన్ని వెంటనే విరమించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు అత్తు అదుపు లేకుండా 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ. నా పేరు ఎద్దర్ సూరిబాబు, అఖిల భారత రైతుకుల సంఘం. ఈరోజు రామచంద్రపురంలో రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రైవేటీకరణ తీవ్రం చేస్తా ఉంది. ఒక పక్కనే ఆర్టికల్ 370 రద్దు చేసింది, మరో పక్కన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తా ఉంది, 3 నల్ల చట్టాలు తెచ్చింది, కార్మిక 44 చట్టాలని 4 కోట్లుగా మార్చేసింది,